వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు జొన్న ఇడ్లీని చేసి చూపిస్తున్నాను. అది కూడా జొన్నల్ని నానబెట్టేసుకొని వాటిని ఆరబెట్టి రవ్వ చేసుకోవాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ జొన్న ఇడ్లీని ఎవరైనా తినచ్చు. డయాబెటిక్ వారైనా, బరువు తగ్గాలనుకున్న వారైనా తినచ్చు. ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము. ఈ జొన్న ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల జొన్నలు తీసుకుంటున్నాను. జొన్నలు తెల్లవి, పచ్చవి 2 రకాలు ఉంటాయి. ఇక నేనైతే తెల్ల జొన్నలు వేసుకుంటున్నాను, ఏవైనా వాడుకోవచ్చు. 1 కప్పు మిరపగుండ్లు కూడా వేస్తున్నాను. 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుని నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు బాగా కడిగేసుకోవాలి. ఇందులో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు వేసి ఎక్కడే కానీ నల్లగా లేకుండా నీట్గా కడిగేసుకోవాలి. నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకోవాలి. నీళ్లు ఎక్కువగానే వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. మనం వేసుకున్న జొన్నలు మినపప్పు కంటే 4 గంటల నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని 7 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ నానబెట్టేశాను, ఈవినింగ్కి ఈ విధంగా నానిపోయి ఉంటాయి. ఇందులో ఉన్న వాటర్ని పంపేసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని పైనుంచి సపరేట్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం రవ్వలా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా మనం రవ్వ ఇడ్లీకి ఎలా అయితే ఉంటుందో రవ్వ, ఆ రవ్వలాగా ఉంటే సరిపోతుంది. మొత్తాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మనం గ్రైండర్లో వేసేటైతే ఈ విధంగా కలుపుకోవాల్సిన పని లేదు. మిక్సీ జార్లో కాబట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని రాత్రంతా పులయబెట్టుకోవాలి. మరుసటి రోజుకి ఈ విధంగా బాగా పిండి అనేది పులిసి ఉంటుందండి, బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా పొంగి ఉందో. ఇలా ఫర్మెంట్ చేసుకోకున్నా సరే గ్రైండ్ చేసిన 10 నిమిషాలకే మనము ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా వంట సోడి కలిపేసుకొని, కానీ ఫర్మెంట్ చేసుకొని చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కరిగేంత వరకు నీళ్లు చిరకరించుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా ఒకవైపే తిప్పుకుంటూ కలుపుకోవాలి. 2 వైపులా తిప్పకూడదు. 2 వైపులా తిప్పేసామంటే లోపలికి వెళ్ళిన గాలి మొత్తం ఇలా పొంగులా అనేది రాదు, నొరగ నొరగగా అనిపించదు కాబట్టి ఒక్క సైడే కలుపుకోవాలి. అప్పుడే ఇడ్లీలు అనేటివి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసేసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ స్టాండ్లో పిండి వేసేటప్పటికే మనము ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టేసుకొని నీళ్లు వేసి మరిగించుకుంటూ ఉండాలి నీళ్ళని. ఇప్పుడు పిండిని ఇందులో వేసేసుకొని పిండి మరి నిండుకు వేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోవాలి. ఇడ్లీ ఉడికే కొద్దీ పొంగుతుంది కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసేసుకొని ఇలా కదిపేసుకొని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇడ్లీ స్టాండ్ని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఇడ్లీలు అనేటివి ఉడికిపోతాయి. 15 నిమిషాల తర్వాత చేతిని నీళ్ళతో తడిపేసుకొని ఇలా తగిలామంటే చేతికి అంటుకోకుండా వచ్చిందనుకోండి చెయ్యి అనేది, ఇడ్లీలు అనేటివి ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టాండ్ని పక్కకు తీసేసుకున్నాను. 1 స్పూన్ని నీళ్ళల్లో ఇలా డిప్ చేసుకొని ఇడ్లీలు పక్కకు తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి, వేడిగా ఉన్నప్పుడైనా సరే. ఇంకా నీట్గా రావాలి మనకు ప్లేట్కి అంటుకోకుండా అంటే 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత తీసామంటే నీట్గా వచ్చేస్తాయి. నేనైతే వేడిగా ఉన్నప్పుడే తీసేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా జొన్న ఇడ్లీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. అది కూడా పెద్ద ప్రాసెస్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.